రోమా పత్రిక 1వ అధ్యాయం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తుల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండబడుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొంచు మిమ్మల్ని గూర్చి ఎడతెక్క జ్ఞాపకం చేసుకొంచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమే నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనం ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనానో మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. సక్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని సహోదరులారా నేను ఇతరులైన అన్ని జనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ అద్దకు రాన ఉద్దేశించితిని గాని ఇది వరకు ఆటంకపరచబడి తిని ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. ఏలి అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని వ్రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేతపడుచున్నది గనుక వారు నిరుత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు అవివేక హృదయం అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనిచి బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిది. ఈ హేతువు చేత వారు తమ హృదయములు దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించును. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించును. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఏళ్ల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నొల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారేరి. కొండ్రగాండును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించేవారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులు నైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవు ఎవడువైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఏలియనగా తీర్పు తీర్చి నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కాదా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు
వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియకు ఓపికగా చేయము. మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్య జీవం ఇచ్చును. అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థుకుని కూడా శ్రమయు వేదయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారంగా తమ హృదయమునందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించి దినమంది ఇలాగూ జరుగును. నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని అందు అతిశయించుచున్నావు కాదా? ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడివే శ్రేష్టమైన వాటికి మెచ్చుకొనిచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడివై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకట్లో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొనిచున్నావు కావా? ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించుట నీవు దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్లను దోచదవా? ధర్మశాస్త్రమందు అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవునికి అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మను బట్టియే గదా దేవుని నామం అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించి వాడవైతివా? నీ సున్నతి సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనినే ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును గాదా? మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడువై ధర్మశాస్త్రమును అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును.